హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ సంక్రాంతికి మీ అందరి ఇళ్లలో కొత్త వెలుగులతో పాటు సిరి సంపదలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీస్ గ్యారప్పాలు, అలాగే బూందీ లడ్డు. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. మరి 1/2 కప్ బొబ్బరి పప్పు, ఈ ప్లేస్లో మీరు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు. వీటిని 1-2 అవర్స్ పాటు నానపెట్టుకున్న తర్వాత ఇలా చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవడం కోసం కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే ఆనియన్, అలాగే గ్రీన్ చిల్లీస్, ధనియాలు, అలాగే జీలకర్రని వీటన్నిటిని మిక్సీలో వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని మిక్సీలో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుంటే కచ్చపచ్చగా గ్రైండ్ అవుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇందాక తీసి పెట్టుకున్న బియ్యం పిండిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకున్న కొన్ని పల్లీల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందాక నానపెట్టుకున్న బొబ్బరి పప్పుని వాటర్ లేకుండా వేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కట్ చేసుకున్న కరివేపాకుని వీటన్నిటినీ వేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి పొడి పిండితో మిక్స్ చేసుకున్న తర్వాతనే వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం పిండి తీసుకొని ఉప్పు కారం కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చిన నీళ్ళతో కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఈ పిండి మొత్తంని చక్కగా కలుపుకోవాలి. ఒక ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు. కొంచెం చూసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వాటర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకొని పిండి ఇలా ఉండేలాగా చూసుకొని కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొన్ని బాల్స్ని ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా కొన్ని ముద్దలు చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ ముద్దని అప్పల్లాగా ఒత్తుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజ్ చూసుకొని చక్కగా ప్రెస్ చేసుకొని ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ఒక క్లాత్ పైన వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ అప్పాలన్నీ కూడా చేసుకొని ఒక క్లాత్ పైన వేసుకోవాలి. ఇవి కొంచెం ఆరుతూ ఉండగానే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే అందులో ఒక్కొక్కటిగా అప్పాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి. వీటిని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ అప్పాలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత నిదానంగా వీటిని ఆయిల్ స్టెయినర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న అప్పాలన్నిటినీ కాస్త చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఇవి 15-20 డేస్ వరకు కూడా మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ఈ గ్యారప్పాల్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేయండి. మరి ఈ వీడియోలో మీరు చూడబోయే రెసిపీ అందరూ ఇష్టపడే ట్రెడిషనల్ బూందీ లడ్డు. పిండి కాస్త జారుడుగా ఆయిల్ లేకుండా చూసుకొని వేరే బౌల్లో ఈ బౌల్ని వేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న శనగపిండినంతా ఇలా బూందీలాగా చేసి పెట్టుకోవాలి. బూందీ అంతా రెడీ అయ్యాక అదే ప్యాన్లో కాజు అండ్ కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త నెయ్యి వేసి కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి.
ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని తీగ పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకుంటూ ఉంటే బూందీ పాకంని చక్కగా పీర్చుకుంటుంది. మొత్తం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లడ్డు మిక్చర్ వేడిగా ఉన్నప్పుడే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డు చుట్టుకోవాలి. పండగలంటే ఇలా అందరూ కలిసి చేసుకునే పిండి వంటలు టేస్ట్తో పాటు సంతోషాన్ని కూడా ఇస్తాయి. చాలా ఈజీ ప్రాసెస్లో ఈ బూందీ లడ్డుని మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. పండగలంటే పిండి వంటలు ఉండాల్సిందే. ఈ రవ్వ లడ్డు రెసిపీ ఎవరైనా ఎప్పుడైనా ఈజీగా చేసేయచ్చు. ఈ వీడియోలో నేను 2 వెరైటీస్ ఆఫ్ రవ్వ లడ్డు రెసిపీ షేర్ చేస్తున్నాను. ఒకటి షుగర్ తోటి, ఒకటి బెల్లం తోటి. మీకు ఏది కావాలనుకుంటే అది చేసుకోండి. ముందుగా షుగర్తో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో మేకింగ్ ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక కప్పు షుగర్ తీసుకుని దాన్ని మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎంతైతే రవ్వ తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో షుగర్ తీసుకుని ఇలా పౌడర్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుని అందులో ముందుగా కొంచెం జీడిపప్పు వేసుకుని అది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని 2 బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని 1 కప్ ఆఫ్ రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ వేయించుకునేటప్పుడు కలుపుతూ స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చక్కగా వేగిన తర్వాత ఇలా పొడి పొడి అవుతూ మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ కొంచెం తక్కువ కావాలి అనుకుంటే 1 కప్కి 3/4 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ పౌడర్ యాడ్ చేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సర్ని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చిన్న గ్లాస్తో కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా చల్లుకుంటూ రవ్వని మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలను చల్లుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది లడ్డూలాగా ఫామ్ అవుతుంది అనిపించినప్పుడు ఇంకా మిక్స్ చేయడం ఆపేసి ఇలా లడ్డూలాగా రవ్వని చుట్టుకోవాలి. మరి పాలని ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, యాడ్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇలా రవ్వ మిక్చర్ని కలుపుకుంటూ ఒక్కొక్కటిగా లడ్డూలు చేసుకోవాలి. లాస్ట్లో మళ్ళీ ఏమన్నా కొంచెం పాలు యాడ్ చేసుకోవాల్సి వస్తే 1-2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూలు మనకి 1 వారం నుంచి 10 రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటాయి. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. ఇప్పుడు మనం బెల్లంతో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ 2 చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వను వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. అది ఆప్షనల్, మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకుని అందులో 3/4 కప్ ఆఫ్ బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. జస్ట్ బెల్లం తడిచే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ రవ్వకి 3/4 కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను.
ఈ బెల్లం మొత్తం ఈ వాటర్లో కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇలా బెల్లం ఫిల్టర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఈ బెల్లం వాటర్ వేసుకొని మళ్ళీ మరిగించుకోవాలి. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీన్ని ఒకసారి చెక్ చేసుకొని ఇలా తీగ పాకం వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లైట్గా ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ పాకం కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా కొద్ది కొద్దిగా ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వ మిక్చర్లో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇక నేను తీసుకున్న రవ్వ మెజర్మెంట్స్కి ఈ బెల్లం పాకం మొత్తం కరెక్ట్గా సరిపోయింది. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు వీటిని ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే చూసుకొని ఇలా రౌండ్ షేప్స్లో చేసుకొని ఇలా లడ్డూల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. హెల్తీ అండ్ యమ్మీ బెల్లంతో రవ్వ లడ్డు మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీస్ ఇన్స్టంట్ అరిసెలు అండ్ మురుకులు. పండగలప్పుడు పిండి వంటల్లో అలాగే కిడ్స్కి స్నాక్ రెసిపీగా ఈ మురుకుల్ని ఈజీగా చేసి పెట్టచ్చు. మేకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండికి 1 గ్లాస్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఈ 2 పిండ్లని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాముని ఇలా చేతిలో వేసుకొని కొంచెం నలిపి వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. టూ టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2.5 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువగా చూసుకొని యాడ్ చేసుకోండి. పొడి ఇంగ్రీడియంట్స్ వేసుకున్నప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుంటే చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో 1 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిలో యాడ్ చేసుకొని 1 స్పూన్తో స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మురుకులు మనకి చక్కగా క్రిస్పీగా వస్తాయి. పిండినంతా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కాస్త గోరువెచ్చగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకుంటే పిండి టెక్చర్ సాఫ్ట్గా ఉంటుంది. మొత్తం ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి. ఈ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఇలా ఉండేలాగా చూసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కాస్త లోతుగా వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఇటు ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ మురుకుల గొట్టాన్ని రెడీ చేసుకోవాలి. ఇక నేను 3 హోల్స్ ఉండే ప్లేట్ తీసుకున్నాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. మురుకుల గొట్టంలో పిండి పెట్టుకునే ముందు ఇలా కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ పిండి ముద్దను తీసుకొని దానికి సరిపడా ఎంత సరిపోతుందో చూసుకొని పెట్టుకోవాలి. మురుకుల గొట్టంని క్లోజ్ చేసుకొని మనకి కావలసిన షేప్స్లో ఇలా 1 స్పూన్ పైన కానీ ఇలా ఏదైనా ప్లేట్ పైన కానీ ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా అందులో ఆయిల్కి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా మీరు చేతితో కావాలి అనుకుంటే కూడా డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు.
కరెక్ట్గా వేసుకున్న వాటికంటే ఇలా స్పూన్ పైన వేసుకున్నవైతే మనకి షేప్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇందాక కలిపెట్టుకున్న పిండినంతా కూడా ఇలాగే మురుకుల్లాగా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. మురుకులన్నీ కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మెత్తపడకుండా ఈజీగా 15 డేస్ వరకు కూడా చక్కగా నిలువ ఉంటాయి. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ బియ్యం పిండితో అరిసెలు. అవును, అమ్మమ్మ అమ్మ వాళ్ళు చేసే అరిసెలు అందరికీ చేయడానికి రావు, కానీ ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సంక్రాంతి పండుగ అంటే అరిసెలు తప్పకుండా తినాలనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రాసెస్లో అరిసెలు చేసుకోవచ్చు. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. మరి ఇన్స్టెంట్ అరిసెల కోసం మెత్తగా గిర్ని పట్టించిన బియ్యం పిండి 1 కప్ తీసుకోవాలి. అలాగే 1 కప్ గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఈ 2 పిండ్లని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ ఆఫ్ బెల్లం తీసుకోవాలి. ఇందాక బియ్యం పిండి గోధుమ పిండి 2 కప్స్ అవుతుంది కాబట్టి దానికి 2 కప్స్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అలాగే 2 కప్స్ వాటర్ కూడా తీసుకోవాలి. 2 కప్స్ బెల్లంకి 2 కప్స్ వాటర్ సేమ్ రేషియోలో తీసుకోవాలి. ఈ అరిసెల కోసం జిగురుగా ఉండే మంచి బెల్లం తీసుకోవాలి. చెక్క బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఈ అరిసెలకు వాడకూడదు. బెల్లం కరగడం కోసం కాసేపు స్టవ్ పైన పెట్టుకోవాలి. బెల్లం వాటర్లో కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ని ఇంకో బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఏదన్నా డస్ట్ ఉంటే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మెత్తగా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని బెల్లం వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం వాటర్ పాకం రానవసరం లేదు, కొంచెం స్టిక్కీగా అయితే చాలు. ఒకసారి చెక్ చేసుకొని ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం మరియు గోధుమ పిండిని బెల్లం వాటర్లో వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా పిండి వేసి కలుపుకునేటప్పుడు స్టవ్ తప్పకుండా సిమ్లో పెట్టుకోవాలి. పిండి మొత్తం బెల్లం వాటర్తో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. పిండి మొత్తం చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేశాక కలుపుతూ ఉంటే ఈ పిండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇంకో ప్లేట్లోకి తీసుకొని కాస్త చేతికి ఆయిల్ పెట్టుకొని పిండిని మెత్తగా మెదుపుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కాస్త ఆయిల్ అంటించుకొని ఒకే సైజులో రౌండ్గా ముద్దలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆ పాలిథిన్ కవర్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇందాక ముద్దలు చేసుకున్న అరిసెల పిండిని అరిసెల సైజులో ఒత్తుకోవాలి. ఇది మళ్ళీ పలచగా ఒత్తుకోకూడదు, కరిస్త మందంగానే ఉంటే తినేటప్పుడు అరిసెలు మెత్తగా ఉంటాయి. ఇలా నువ్వులు కూడా అంటించుకుంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా కాస్త మందంగానే ఉండేలాగా చూసుకొని ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న అరిసెల్ని ఫ్రై చేసుకోవాలి. అరిసెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసి ఇంకో స్పూన్తో ఎక్సెస్ ఆయిల్ని ప్రెస్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే అప్పటికప్పుడు చేసుకుంటూ అరిసెల్ని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. అరిసెలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా పోయి చూసారు కదా ఇన్స్టెంట్ అరిసెలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి.